మొదటి దశలో కరోనా వ్యాప్తి ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు కాబట్టి ఎవరైనా కరోనా సోకితే అది వారి కుటుంబ సభ్యులకు సోకిన ఘటనలు చాలా తక్కువగా ఉండేవి కానీ సెకండ్ వేవ్లో కరోనా విలయం సృష్టిస్తుంది ఒక్క వ్యక్తి తనకు కరోనా సోకిన విషయాన్ని గుర్తించే లోపే ఆ ఇంట్లోని వారంతా వైరస్ బారిన పడుతున్నారు అయితే ఇది అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే ప్రమాదమే కరోనా వైరస్ రోగి శరీరతత్వం వారి రోగ శక్తి ఆధారంగా ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులకు లేదా మీకు కరోనా సోకితే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కరోనా వైరస్ సోకిన వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి థర్మామీటర్లో రోజుకి రెండుసార్లు టెంపరేచర్ను చెక్ చేసుకోవాలి వంద డిగ్రీల ఫారం హీట్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి కరోనా వైరస్ ఎక్కువగా బాత్రూం ద్వారా వ్యాప్తిస్తుంది కాబట్టి రోగికి ప్రత్యేక గది బాత్రూమ్ను కేటాయించాలి అలాంటి సౌకర్యం లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే క్వారంటైన్ సెంటర్కు తీసుకువెళ్తారు ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడిన వారవుతారు ఇప్పుడు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి రోగితో పాటుగా అందరూ మాస్క్ ధరించాలి ఆ వ్యక్తి వస్తువులను డిస్ఇన్ఫెక్టివ్ లిక్విడ్లో నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి రోగి వాడిన వస్తువులను వీలైనంత వరకు వాడకూడదు చెత్తను కూడా వేరు చేసి పడేయాలి రోగికి సేవలు చేసేవారు తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి ఆ సమయంలో ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి రోజులో నాలుగైదు సార్లు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ లెవెల్స్ను చెక్ చేసుకోవాలి ఆక్సిజన్ లెవెల్ తొంభై రెండు కన్నా తక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి కుటుంబ సభ్యులు కూడా ఒకరితో ఒకరు కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి కరోనా పేషెంట్ ఉన్న గదికి వెళ్ళకూడదు ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు ఇంట్లో వారంతా ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవడం మంచిది కరోనా లక్షణాలు తగ్గిపోయాయని ఐదు రోజుల్లోనే కొందరు బయటికి వస్తున్నారు ఇది సరికాదు కరోనా వైరస్ రోగి శరీరంలో ఇరవై రోజుల వరకు ఉంటుంది అది మిగతా వారికి సోకే ప్రమాదం ఉంటుంది another update.